కాపు జాతికి జరుగుతున్న అన్యాయం పట్ల కాపులకు బీసీలో రిజర్వేషన్లు కల్పించే అంశాలను పార్లమెంటులో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రస్తావించడం పట్ల కాపు జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఏకేసీ కళాశాలలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని సత్కరించారు. ఈ చట్టాన్ని అమలు మనం చేయలేము ఇది కేంద్రమే చేయాలి అని చెప్పడం మోసం. ఎందుకంటే ఆ ఎంపీ గారికి కృతజ్ఞత తెలియపరచడానికి ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కావున ముందుగా సభాధ్యక్షులు శ్రీ వట్టి మల్లికార్జునరావు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గారిని పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సభాధ్యక్షులు వట్టి మల్లిక అసెంబ్లీలో మన బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత గత 2.5 సంవత్సరాల నుంచి కాపు అనే పదం వినడానికి కూడా హేయమైన స్థితిలోకి కాపు చేతి చేరుకున్న పరిస్థితుల్లో ఈ రోజు పార్లమెంట్ లో ఎంపీ గారు కాపు రిజర్వేషన్ మీద జీవీఎల్ నరసింహారావు గారు మా కాపు జాతి చరిత్రలో ఎప్పటికీ కూడా మరచిపోలేని స్థానాన్ని పొందారని ఖచ్చితంగా చెప్పగలను. పులకరించింది ఆ రోజు ఆయన రాజ్యసభలో తెలుగులో ఈ కాపు సామాజిక వర్గం గురించి 15 నిమిషాలు అనర్గళంగా ఈ జాతికి జరిగినటువంటి ద్రోహం మోసం ఈ జాతిని మోసం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీల తీరు తెన్నులను ఎండగట్టిన తీరు ఇదంతా కూడా కరువిప్పు కలిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులందరికీ కూడా ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో పార్టీలు కాపుల్ని కాపులు కూడా ఈ సమాజంలో మంచి స్థానాన్ని కల్పించి ఈ రోజున ఐవేల్ నరసింహరావు గారు వారు రాజ్యసభలో ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల రిజర్వేషన్ గురించి వారు మాట్లాడడం జరిగింది. దీని మీద ఆయన స్పష్టంగా అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. అది ప్రత్యేకించి
రిజర్వేషన్ ప్రక్రియ కేంద్ర పరిధిలో లేదు, రాష్ట్ర పరిధిలోనే ఉంది, ఇది రాష్ట్రం చేయొచ్చు అని చెప్పేసరి మరి దీన్ని పరిగణలో తీసుకొని మేము ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం. ఈ రిజర్వేషన్ ప్రక్రియని నా చేతుల్లో లేదని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాటవేసే ధోరణి అనుసరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ చేతుల్లో ఉన్న అధికారం లేదని చెప్పడం అనేది ఏమాత్రం సమంజసం లేదు. రాజ్యాంగ సవరణ కూడా చేశారు, 127 రాజ్యాంగ సవరణ చేశారు, ఆయా రాష్ట్రాలకు హక్కు ఇచ్చారు. ఆ హక్కు ప్రకారం ఒక కులాన్ని బీసీలో చేర్చాలన్నా తీసేయాలన్నా వారికి హక్కు ఉందని చెప్పారు. మరి ఈ ఇన్ని సావకాశాలు ఉన్నప్పటికి కూడా ఇంకా దాటవేద ధోరణి నా చేతుల్లో లేదని చెప్పడం మాత్రం ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరేది ఒకటే, చిరకాల కోరిక, 100 సంవత్సరాలు సుదీర్ఘ ఈ రిజర్వేషన్ ప్రక్రియ కోసం పోరాడిన మా పెద్దవాళ్ళు అయిపోయారు. మేము కూడా చాలా నుంచి పోరాడుతున్న గత 30 సంవత్సరాలు నుంచి పోరాడుతూ ఉన్నాం. మేము వచ్చిన తర్వాత కూడా మరి జీవోలు కూడా తెచ్చుకున్నాం, తెచ్చుకున్న జీవోలు కూడా అమలుపరచలేని పరిస్థితి ఈ రకంగా ఉంది. కాబట్టి దయవుంచి మేము కోరేది మరీ ఒకసారి మీ ద్వారా కోరుతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కాపు తెలగ బలిజ రిజర్వేషన్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు 5% ఇచ్చారు. మీరు 5% కాదు, మీరు 10% ఇవ్వండి, తప్పులేదు. రిజర్వేషనే ప్రక్రియ నా చేతిలో అనే ధోరణి మాత్రం అది మంచి పద్ధతి కాదు. కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుని మీరు ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఈ రిజర్వేషన్ ప్రక్రియ ముందు రాష్ట్రంలో అమలుపరచండి, తద్వారా కేంద్రానికి అమలుపరిచి కేంద్రానికి రికమెండ్ చేయండి. ఆ రకంగా ఈ రిజర్వేషన్లు కాపులు తెలగ బలిజ ఒంటరి కులాల చిరకాల కోరికైన ఈ రిజర్వేషన్ని తమరి హయాంలోనే పూర్తి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రిజర్వేషన్ ప్రక్రియని దాటవేసే ధోరణి మాత్రం అనుసరించొద్దని చెప్పేసి, అట్లాగే వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలు, మరి ఈ యొక్క వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని మీద మీరందరూ కూడా కలగజేసుకుని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రిజర్వేషన్ ఇప్పించాలని కోరుతా ఉన్నాం. నమస్కారం.